ఈరోజు దేశవ్యాప్తంగా దేశానికి అన్నం పెట్టే రైతుకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు వామపక్షాలు ప్రజా సంఘాలు నిరసన తెలియజేస్తున్నారు రైతులు తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేసి రైతులతో చర్చలు జరిపి రైతులు పెట్టినటువంటి డిమాండ్స్ ను ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా అన్నం పెట్టే రైతుకి ప్రజలందరూ మద్దతు తెలియజేస్తారు దానిలో భాగంగానే ఈ రోజు విజయవాడ నగరంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డప్పు కళాకారుల సంఘం ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదిస్తూ పార్లమెంట్లో బిల్లు ఓటేసి వచ్చారు ప్రతిపక్ష సభ్యుడు చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీ కూడా నరేంద్ర మోడీతో షరాక్ అవుతున్నారు జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు జగన్ నరేంద్ర మోడీకి తోకగా మారి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు పారిశ్రామిక చట్టాలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి చట్టానికి ఆమోదం తెలియజేశారు ఈ రోజు ఎలక్ట్రిసిటీ బిల్లు రాష్ట్రాలకు అవకాశం లేదని కేంద్రం పరిధిలో ఉండే విధంగా బిల్లు వస్తే దానికి జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు రైతాంగానికి నష్టపరిచేటువంటి మూడు రకాల చట్టాలు ఉన్నాయి నిత్యవసర సరుకులను దుర్మార్గంగా పెంచేటువంటి దాని కంట్రోల్ లేనటువంటి ఒక చట్టం రైతులకు కోఆపరేట్ సొసైటీలుగా ఉన్నటువంటి రైతు పంటను మార్కెట్ యార్డ్లో అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా రెండో చట్టం ఈరోజు మూడో చట్టం రైతులకు సంబంధించినటువంటి గిడ్డంగుల్లో కానీ రైతుల పంటకు గిట్టుబాటు ధర లేనటువంటి మూడు రకాల చట్టాలు తీసుకొచ్చారు ఈ చాలా దుర్మార్గమైనటువంటిది నాలుగోది ఈరోజు ఎలక్ట్రిసిటీ పేరుతో పంటల పండాలంటే వర్షం మీద ఆధారపడకుండా భూమిలో ఉన్నటువంటి మోటార్ల ద్వారాగా కరెంటు ద్వారాగా పంటలు పండించే రైతులకి మీటర్లకి వాటర్ పంపు సెట్లకి మీటర్లు పెట్టేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడ నగరంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ డప్పు కళాకారుల సంఘం తరఫున రైతు పోరాటాలకు మద్దతుగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం నా పేరు నటరాజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని నా పేరు వైరాము డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది అసలు సంక్షోభం ఆర్థిక సంక్షోభం రెండవ వైపు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ దేశ ఆర్థిక స్థితిగతిని కొద్దో గొప్ప ఆదుకుంది వ్యవసాయ రంగం అలాంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించే విధంగా ఈ మూడు రకాల నల్ల చట్టాలని రైతాంగాన్ని నడ్డు విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని తీసుకొస్తుంది ఈ చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా రైతాంగం కార్మికులు అదేవిధంగా మేధావులు అదేవిధంగా బీజేపీ యొక్క మిత్రపక్షాలు అదేవిధంగా స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా మూకమ్ముడిగా ఈ చట్టాలని వ్యతిరేకిస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ చట్టాల ద్వారా రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందని మోసపూరితన ప్రకటనలు చేస్తూ అదేవిధంగా ఢిల్లీలో కొనసాగిస్తున్న రైతాంగ ఉద్యమాన్ని చీల్చే విధంగా ఆ రైతాంగ ఉద్యమంలో చీలికలు తీసుకొచ్చే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆ నాయకత్వం కూడా ప్రయత్నిస్తాం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశ రైతాంగానికి అడ్డగా విద్యార్థులు యువకులు కర్షకులు అదేవిధంగా కేవీపీఎస్ డివైఎఫ్ఐ అన్ని ప్రజా సంఘాలు అండగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో మూడు చట్టాలు తీసుకొచ్చాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రైతులు ఒత్తిడి చేస్తూ ఉంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎవరైతే డిపార్ట్మెంటు ఆర్మీ జవాన్లు ఉన్నారో లేకపోతే ఆర్మీ వాళ్ళకు సంబంధించిన ఆర్సీఎఫ్ జవాన్లతో పెద్ద ఎత్తున రైతులను కొట్టిస్తూ నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా కళ్ళ కపటం ఏదైతే ఉందో కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు అదానికి ఈరోజు అంబానీకి ముఖేష్ అంబానీకి తొత్తులుగా మారుతూ ఉన్నారు ఈరోజు ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు యువత యువకులు అదేవిధంగా కేవీపీఎస్ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కార్మికులు కర్షకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అనేది కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఒక మూడు కార్పొరేట్ అనుకూలంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా అది సెలెక్ట్ కమిటీకి పంపించమన్నా పంపించకుండా ఈరోజు రైతుల నోట్లో మట్టుకొట్టే విధంగా ఈ చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చింది ఈ సందర్భంగా మేము రైతే లేకపోతే ఈ దేశం నడవదు ముందుకు నడవదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలిచాం కాబట్టి ఏదైనా
ఉంటే వెంటనే రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ నల్లచట్టాలనిట్టి కనీస మద్దతు ధర పలికే విధంగా నల్లచావిచ్చిన విధంగా చట్టాన్ని రూపొందించి అదే విధంగా ఏదైతే విద్యుత్ సంస్కరణలు ఉన్నాయో ఆ విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ ఇక్కడ కూడా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కూడా ఆ రైతు చట్టాలకు మద్దతు ఇస్తూ రైతులకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతుల డిమాండ్లు పరిగణలో తీసుకొని వాళ్ళ మీద న్యాయంగా వాళ్ళు న్యాయం చేసే న్యాయాన్ని పరిగణలో తీసుకొని ముందుకు సాగాలని లేకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అందరూ రైతులకు అన్ని పక్షాలు డప్పు కళాకారులు కేవీపీఎస్ విద్యార్థులు యువకులు కార్మికులు కర్షకులు అందరూ అండగా నిలిచి రైతులకు న్యాయం చేయ వరకు ఈ దేశంలో ఒక మహోదరమైన మరో స్వాతంత్ర పోరాటానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు క్రాంతి కుమార్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీపీఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఢిల్లీలో గత 8 రోజుల నుండి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి ప్రజా సంఘాలు మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మోడీ, నరేంద్ర మోడీ చాలా కర్కశంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టే విధంగా ఈరోజు ఈ మూడు చట్టాలను చేశాడు. అలాగే విద్యుత్తు సవరణ కూడా చేయడం జరిగింది. ఇవేవైతే మూడు చట్టాలు, ఈ సవరణ ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో విద్యార్థుల్ని, యువకుల్ని, డప్పు కళాకారుల్ని అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.